నిరుద్యోగ వర్గాల సాయంలో ఏపీ ప్రభుత్వం అద్వితీయం. దేశంలోకెల్లా ఎస్సీ కుటుంబాలకు ఇక్కడే ప్రభుత్వ సహాయం ఎంతగానో ఉంటుంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే మొత్తంగా 34.68 లక్షల కుటుంబాలకు భరోసా ఉంటే మన ఏపీ ద్వారానే 33.57 లక్షల మంది కుటుంబాలకు ఎస్సీ కుటుంబాలకు ఎంతగానో సాయం అందుతోంది. మనతో పాటు ఏపీ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారులు ఉన్నారు, వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. చూస్తున్నాం కదా సార్, దేశంలోకెల్లా ఎస్సీ కుటుంబాలకు చూసుకుంటే ఎంతో భరోసా ఇస్తుంది ఏపీ ప్రభుత్వం ద్వారానే, దీనికి మీరేం చెప్తారు? అంటే వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే పేదలు ఏ విధంగా బాగుపడతారు, ఏ విధంగా దారిద్ర్య దిగువ నుంచి పైకి వస్తారు, దీనికి కేంద్రం చెప్పినటువంటి గణాంకాలు కానీ లేదా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ ఈరోజు చూస్తే ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో అనేక విధాలుగా ప్రభుత్వం మీద తప్పుడు రాతలు రాయటం, ప్రభుత్వాన్ని విమర్శించడం, పప్పు బెల్లాలాగా ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టారనే వాళ్ళకి ఇది ఒక చెంపదెబ్బలాగా కనపడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు తను తిరిగినటువంటి దాదాపు 9 సంవత్సరాల పాదయాత్రలు, అది ఓదార్పు యాత్ర కానివ్వండి, సంకల్పయాత్ర కానివ్వండి, చూసినటువంటి మనుషులు, ప్రాంతాలు, భాషలు, కులాలు, వాళ్ళ పేదరికం, వీళ్ళని ఎవరు ఆదుకోవాలి, ఈ ప్రశ్న తనకై తను వేసుకుని తను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒక మెజారిటీ తోటి పేదల్ని గుర్తించే క్రమంలో పార్టీలు లేకుండా మనకు ఓటేశారా లేదో చూడకుండా, ఈ కులమా ఆ కులమని చూడకుండా, ఈ ప్రాంతమా ఆ ప్రాంతమని చూడకుండా తను ఆదుకున్న అనేకమైనటువంటి ఈ ప్రోగ్రామ్స్ ద్వారా, అది ఆసరా కానివ్వండి, లేకపోతే అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కానీ అనేకమైన కార్యక్రమాలు తీసుకొని ఆయన మొత్తం ఒక 4 సంవత్సరాలు పరిపాలిస్తే 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా, రిమైనింగ్ 2 ఇయర్స్లో తను చేసినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీసు అద్వితీయంగా అమోఘంగా ఉన్నాయని ఈరోజు కేంద్ర ప్రభుత్వమే, ప్రతిసారి విమర్శించే బీజేపీ వాళ్ళు కూడా ప్రభుత్వం చెప్పిన లెక్కలకి తలవంచి నమస్కారం చేయక తప్పట్లేదు. కారణం ఈ రాష్ట్రంలో ఎస్సీస్గా ఉన్నటువంటి, అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి, అంట్రానితనాన్ని అనుభవిస్తున్నటువంటి పేద వర్గాలందరూ కూడా ఓటేసి ప్రభుత్వానికి దూరంగా జరిగిపోయే వీళ్ళందరూ ఈరోజు ఓటేసిన ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే దగ్గరికి తీసుకొని మీడియేటర్స్ లేకుండా, రాజకీయ నాయకులు లేకుండా, లూపోర్స్ లేకుండా, అవినీతి లేకుండా చేసినటువంటి సహాయం ఏంటంటే 33,57,000 మందికి కుటుంబాలు ఇవి. అంటే ఒక కుటుంబానికి 4 వేసుకుంటే 1,40,00,000 మంది దాదాపు కవర్ అయిపోయారు. అది 10,00,50,00,70,00,80,00,100,000. ఇటీవల గడప గడపకి ఒక నేను ఒక సర్వేలో తిరుగుతూ ఉంటే ఒకింట్లో అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా 18 లక్షలు ప్రభుత్వం సొమ్ము పేద ప్రజలకు అందింది. ఒక గ్రామంలో ఒక విలేజ్కి వచ్చేసింది, అంటే ఒక ఇంటికి వచ్చింది. అంటే ఇన్ని కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటూ ఉంటే ఇంతమంది ప్రతిపక్ష నాయకు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్ ఒకవైపు, చంద్రబాబు నాయుడు ఒకవైపు, ఆయన మందలగిరి అంటే ఎవరు, లోకేష్, ఆయన ఒకవైపు, కమ్యూనిస్టులు కూడా, అసలు కమ్యూనిస్టులు ఇంటి స్థలం అడిగేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి స్థలం ఇల్లు కూడా ఇచ్చి కట్టిస్తూ ఉన్నాడు. కమ్యూనిస్టులు ఏమి అడిగేవాళ్ళు అంటే ఏదైనా ఉద్యోగం ఇవ్వనేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు అసలు ఎవరు చెప్పకుండా, అది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీస్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, లేదా టీచర్స్ కానీ అనేకమైనటువంటి విధాలుగా చేసినటువంటి ఘటనలు కనపడుతూ ఉన్నాయి. సో పేదరికాన్ని అడ్రస్ చేయటమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య. అందుకే అమర్త సేన్ చెప్తాడు, ఈ దేశంలో ప్రపంచం, ఈ దేశం ప్రపంచంతో పోటీ పడాలంటే ఫస్ట్ ఈ దేశంలో పేదరికాన్ని తీసేయండి. పేదరికాన్ని తీసేయాలంటే ఏం చేయాలి? మీరు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టాన్ని పాటించండి అని చెప్పాడు ఆయన. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏంటి? ప్రభుత్వం దగ్గర ఎక్కడైనా గోడౌన్స్లో కానీ, గింజలు కానీ, లేకపోతే ఏదైనా ఉంటే అది ప్రజలకు పంచాలి. తుఫాను వచ్చినప్పుడు, లేకపోతే సముద్రాల్లో పోయి విరుచుకుపడ్డప్పుడు, లేకపోతే నదులు పొంగినప్పుడు కాదు, ప్రతి నిమిషం ప్రజలకు అందుబాటులో వెల్ఫేర్ ఉండాలి. ఆ వెల్ఫేర్ చేయడానికి ప్రభుత్వ అధినేతగా, గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ బిగ్ పవర్, అధినేత ఎప్పుడు ఎలా ఉండాలంటే విశాలమైన హృదయంతో రాజశేఖర రెడ్డిలాగా ఉండాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నను గుర్తుపెట్టుకున్నారు ఫోటో పెట్టుకొని, కొన్ని సంవత్సరాల తర్వాత నా ఫోటో కూడా మీ ఇళ్లలో ఉండాలన్నాడు. ఇప్పుడు దాదాపు 33 లక్షల కుటుంబాల ఇళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఉండటం కోసం ఒక ప్రయత్నం జరిగింది. ఈ 2 సంవత్సరాన్ని నేను గంటబద్ధంగా చెప్పదలుచుకున్నాను. ఒక పేదవాడిగా, ఒక దళితుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఒక దళితుడిగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీ గత 75 సంవత్సరాలుగా ఏ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా జరగలేదు. కారణం జగన్మోహన్ రెడ్డి గారికి వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండటమే.
కమ్యూనిస్టులు అనుకున్న దానికన్నా కమ్యూనిస్టు పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రంలో కన్నా కమ్యూనిస్టు పరిపాలన ఉన్నటువంటి దేశంలో కన్నా అత్యధికంగా వెల్ఫేర్ యాక్టివిటీ ప్రత్యేకంగా ఎస్సీల కోసం ఎస్టీల కోసం ఆయన చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దీన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. పప్పు బిల్లాలని అప్పుల్లో పడిపోయిందని వాదిస్తున్న వాళ్ళకి ఒక చంపదెబ్బలాగా ఇది కనపడుతూ ఉంది. ఎస్, పేదవాడికి రెండు పూట్ల అన్నం ప్రభుత్వం ద్వారా వస్తే అది మాకు పప్పు బిల్లాలే. పేదవాడికి రెండు జతల బట్టలుంటే అది పప్పు బిల్లమే. పేదవాడికి పండగకి పండగ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తే అమ్మఒడి డబ్బులన్నీ కూడా ఎక్కడికో వెళ్ళి అన్నారు. వాళ్ళు పండగ చేసుకున్నారు, తర్వాత బిడ్డకి ఫీజు కట్టారు. అంతేగాని నానబుడ్డికి పోయి నేను ప్రచారం చేస్తాను, నాన్నని దాన్ని తాక్కుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, వాళ్ళ మీద కూడా ఉంటుంది. కాబట్టి ఇన్ని యాక్టివిటీస్ని జగన్మోహన్ రెడ్డి గారు తన మదిలో పెట్టుకొని 9 సంవత్సరాలు ప్రజల్లో తిరిగిన విధానం, చూసిన ప్రాంతాలు, అడ్రస్ చేసిన పేదరికం, అది మొత్తం దాని ప్రతిఫలమే ఈరోజు ఈ విధంగా కనబడుతోంది. దీన్ని ఎవడైనా రాబోయే కాలంలో ఎవడైనా వేరే విధంగా ప్రచారం చేస్తే దళితులందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా నేను చెప్తున్నా, మనకి సహాయం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారంటున్నారు. ఈ రాష్ట్రాన్ని దోచి నిరుపేదలుగా ఉన్నటువంటి పేదలకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని పంచడమే ప్రభుత్వం అంటే. రాష్ట్రం ప్రభుత్వం పిల్లలుగా ప్రతి మనిషిని ఆదుకోవటమే. ఇంగ్లీష్ మీడియంలో నా పిల్లలను చదివించాలని నా కోరిక ఉంది. లేదా ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ఇచ్చేశాడు, మా పిల్లవాడు ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంకి వెళ్తాడు. అదేవిధంగా ఆయన చేసినటువంటి రైతు భరోసా ఒకటి ఉన్నది, ఆయన చేసినటువంటి పేదవాళ్ళకి ఎన్ఆర్ఏజీపీ ప్రోగ్రామ్ ఒకటి ఉన్నది, ఆయన చేసినటువంటి ఇళ్లు కట్టించడం ఉంటుంది, అర్బన్లో ఉన్నటువంటి వాళ్ళకి 33 లక్షల ఇళ్లు కట్టించినటువంటి విధానం కనపడుతుంది. వీటన్నిటిలో ఎక్కడ లీప్ హోల్స్ లేకుండా, ఎక్కడ అవినీతి లేకుండా, ఎక్కడ మిడిల్ మ్యాన్ లేకుండా, ఎక్కడ ఏ రాజకీయ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక ప్రత్యేకమైన విధానం ఏదైతే ఉందో ఇది ఈ దేశానికి రోల్ మోడల్ కావాలి. దేశం మొత్తం 29 రాష్ట్రాలు ఉన్న దేశం మొత్తం దాదాపు 34 లక్షల 68 వేల ఇది కుటుంబాలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 37 లక్షల 53 వేల 57 వేల కుటుంబాలు ఎందుకున్నాయి అంటే దేశం మొత్తం దానికి ఆంధ్రప్రదేశ్కి తేడా ఏంటంటే 1 లక్ష 11 వేల కుటుంబాలు తేడా. అంటే 28 రాష్ట్రాలు వెల్ఫేర్ యాక్టివిటీస్ని మానేస్తే ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ యాక్టివిటీని మాత్రమే చేస్తుంది, వెల్ఫేర్లో డెవలప్మెంట్ ఉందని మేము భావిస్తున్నాం. వెల్ఫేర్లో డెవలప్మెంట్ లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. డెవలప్మెంట్కి సరైనటువంటి నిర్వచనం చెప్పమని నేను కోరుతా ఉన్నా. మాకు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టిస్తే మాకు ఒక అడ్రస్ ఉన్నట్టు దాన్ని మేము డెవలప్మెంట్గా భావిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మా పిల్లవాడికి ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేస్తే మాకు మా పిల్లవాడు ఇంగ్లీష్ మీడియంలో అంబేద్కర్ లాగా చదువుతున్నాడని మేము భావిస్తాం. మాకు అనేకమైన అంశాల్లో ఈ రాష్ట్రంలో 175కి 175 సీట్లు రావాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తే అది అతిశయోక్తి కానే కాదు, అది ఛాలెంజ్. ప్రజాసేవకు వచ్చినటువంటి వాళ్ళు 175 సీట్లుంటే 175 గెలవాలని ప్రయత్నం చేయాలి. అంతేగాని అబ్బాయి మాకు అని రావులే, మాకు 9 వస్తే చాలు మేము గెలుస్తాం అనుకునే బ్యాచ్లతో మేము పోటీ పట్టడం లేదు. మీరు మీ పిల్లవాడిని బాగా చదివించాలంటే ఇంగ్లీష్ మీడియం ఒకవేళ ప్రభుత్వ పాఠశాలలో లేకపోతే ఎక్కడ పంపిస్తారు, నారాయణకో చైతన్యకో నలందకో పంపిస్తారు. పంపించిన తర్వాత ఐఐటి కోచింగో ఐఐఎం కోచింగో పంపిస్తారు, లేకపోతే యూపీఎస్ఐ ఐఏఎస్కో పంపిస్తారు. మీ పిల్లవాడు ఐఏఎస్ కావాలని కోరుకుంటాడా, ఐఏఎం కావాలని కోరుకుంటాడా, ఐటీ ఐఐటి కావాలని కోరుకుంటాడా, లేదా ఇటు పాస్ మార్కులు వస్తే కావాలని కోరుకుంటాడా? ఐఐటి కావాలని, ఐఏఎం కావాలని, ఐఏఎస్ కావాలని కోరుకుంటాం. అంతే 175కి 175 రావాలనే జగన్మోహన్ రెడ్డి కోరుతా ఉన్నాడు. అందుకే 9 నెలల ముందుగానే ప్రజల్లోకి వెళ్ళమని ప్రజాప్రతినిధులను పంపించాడు, ప్రజల్లో కలవమని పంపించాడు. నేను 9 సంవత్సరాలు ప్రజల మధ్యలో గడిపి వచ్చున్నాను కాబట్టి. మీరు కూడా 2019 ఎన్నికల్లో అవలేలుగా గెలిచారు, కానీ ఈ సంవత్సరం మొత్తం ప్రజల్లో తిరగండి అన్నారు. చాలామంది తిరగలేక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయినప్పటికీ నిజమైన రాజకీయ నాయకుడు అంటే ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఉండేవాడికే ప్రజల బాధలు అర్థం అవుతాయి. ప్రజల్లో లేక అప్పుడప్పుడు ఏసీ రూమ్ నుంచి బయటకు వచ్చినటువంటి చంద్రబాబు లేకపోతే లోకేష్ లాంటి బ్యాచ్లో మాట్లాడితే ఈ పేద ప్రజలు ఎవరు ఒప్పుకోరు, వీళ్ళని ఖచ్చితంగా తరిమి కొడతారని కూడా చెప్తున్నాను. అందుకే తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే 28 జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు, ఒక్కటి మాత్రమే తెలుగుదేశం గెలిచింది. 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉంటే 7 వైఎస్ఆర్సీపీ గెలిచింది, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, తెలుగుదేశం 7 ఓడిపోయింది. అంటే నీకు దళితులు, ఎస్టీలు, పేదలు మొత్తం నిన్ను తిరస్కరించి వెలివేశారు. మీరు ఇంతకుముందు వీళ్ళందరినీ వెలివేసిన సమాజం ఇప్పుడు అప్పుడుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలందరూ కూడా తెలుగుదేశాన్ని వెలివేసినటువంటి నేపథ్యం కనబడుతూ ఉంది. పేదలందరూ కూడా ప్రభావితం అవుతూ ఉన్నారు, పేదలందరూ కూడా ఆత్మస్థైర్యంతో ఉన్నారు, పేదలందరూ కూడా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే కార్యక్రమంలో ఉన్నారు. ఇది ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఈ లెక్కలు ఇప్పటికైనా మీరు సరిగా పేపర్లు టీవీలు చూస్తే
మీరు నిజమైనటువంటి రాజకీయ నాయకులైతే నిజమైనటువంటి అన్న అనలిస్టులైతే ఈ వార్తను చూసుకోండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి జగన్మోహన్ గారు చేస్తున్నటువంటి వెల్ఫేర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఆ వెల్ఫేర్లోనే డెవలప్మెంట్ ఉన్నది. డెవలప్మెంట్ వెల్ఫేర్ సపరేట్ కాదని నేను జూపిడి ప్రభాకర్రావుగా ఒక మెకానికల్ ఇంజనీర్గా దరిద్రుడిగా అంబేద్కర్ వాదిగా నేను చెప్తున్నాను. కాదని ఛాలెంజ్ చేసేవాడు ఉంటే నాతో రండి. అమర్త్య సేన్ ఏం చెప్తాడు? వెల్ఫేర్ లేకుండా ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందదు అంటాడు. అభివృద్ధి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు కోరుకున్నట్టుగా ఏ రాజకీయాల్లో ఎలక్షన్లో ఉపయోగపడే వాళ్ళ కులాలకో లేకపోతే వాళ్ళ కుటుంబాలకో లేకపోతే ఎన్నికల్లో వాళ్ళు అద్భుతంగా పనిచేసే ఒక బ్యాచ్కో ఇవ్వటం కాదు. పేద ప్రజలను గుర్తించి పేదవాడిని ఆదుకొని కరోనాలో కాపాడినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కాపాడుతున్న విధానం, మెజారిటీ ప్రజలు ఈ రాష్ట్రంలో పేదలుగా ఉండటం ఇది చాలా అవమానకరం. కాబట్టి పేదరికాన్ని నిర్మూలించే క్రమంలో ఈఎన్ఓ ఇచ్చినటువంటి ఈ గోల్స్ ఏవైతే ఉన్నాయో డెవలప్మెంటల్ గోల్స్, వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా అద్వితీయంగా బ్రహ్మాండంగా అద్భుతంగా వెల్ఫేర్ యాక్టివిటీ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి గెలిపించడం కోసం నాకు తెలిసి ఈ 30 లక్షల 34 లక్షల కుటుంబాలు ఏదైతే ఉన్నాయో లేకపోతే ఈ 1,40,00,000 మంది జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి మాట్లాడితే మిగతా వాళ్ళందరూ కూడా పక్క వెళ్ళిపోతారు. జగనే కావాలి, జగనే రావాలి, జగనన్నే మా ధైర్యం, జగనన్నే మా భరోసా అనే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక స్లోగన్ ఈరోజు ముందుకెళ్తూ ఉంది. అందుకే నా భాషలో చెప్పాలంటే జగనన్న ఆలోచన విధానం వర్ధిల్లాలి. ఏమిటి జగనన్న ఆలోచన విధానం? కార్ల మార్క్స్ చెప్పినట్టుగా లేకపోతే మావో చెప్పినట్టుగా పేదవాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం మీద ఆధారపడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి రాష్ట్రమే కేంద్రమే లేకపోతే ప్రభుత్వమే పేదలను ఆదుకునే ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఎవడు ఎన్ననుకున్నా ఆ పప్పు బెల్లాలనుకున్నా అప్పుల్లో పోయినాయి అనుకున్నా రిజర్వ్ బ్యాంక్ ఎందుకుందో అప్పులు ఇవ్వటం కోసమే ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అప్పుల్లో పడిపోతే వరల్డ్ బ్యాంక్ ఉన్నది అప్పులు ఇవ్వటం కోసమే ఉన్నది. కాబట్టి మీ ప్రభుత్వంలో మీరున్నప్పుడు అప్పులు చేయలేదా? ఒక్కడైనా గుండె మీద వేసుకొని చేయాలి చెప్పండి. మీరు చేసిన అప్పులు పప్పు బెల్లాలు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు పేద ప్రజల అభివృద్ధికి డెవలప్మెంటల్ సంకేతాలు ఇవన్నీ కూడా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడమని ఎవరైనా సరే ఈ 1,40,00,000 మంది ఒక్కసారి గొంతెత్తమని కూడా నేను జూపిడి ప్రభాకర్రావుగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాను. జగనన్నకి అండగా ఉండటం కోసం మనందరం కూడా ఈ ప్రతిపక్ష పార్టీల నోళ్లు మూయించడం కోసం అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు మందలగిరి కానీ లేకపోతే ఇటు చంద్రబాబు కానీ ఎవరన్నారు పేదల్లో దళితుల్లో పుట్టాలని ఎవరు అనుకుంటారని ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇటీవల లోకేష్ గారు ఏమన్నారు? ఎస్సీలకి ఎస్సీలు ఏం పొడిచారో అన్నాడు ఆయన. ఏం పొడిచారంటే ఏమని అర్థం? మీరు పొడిచింది ఏంటో చూపించండి. ఈరోజు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డుపడే విధానం ఏదైతే ఉందో దీన్ని మానుకోకపోతే వచ్చే ఎన్నికల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్తారని మీ ద్వారా చెప్తున్నాను. సార్, దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా 34.68 లక్షల కుటుంబాలకు తోడ్పాటు అందుతుంది. దాంట్లో మన ఏపీ ప్రభుత్వం ద్వారానే 33.57 లక్షల మందికి ఎస్సీ కుటుంబాలకు సాయం అందుతుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది కుటుంబాలు అంటే ఇది చేంజింగ్ ఆఫ్ లైఫ్ స్టైల్. అంటే వన్ థింగ్ ఈజ్ కాన్స్టెంట్, దట్ ఈజ్ చేంజ్. జీవితంలో కాలంలో మారే కాలం జరిగే కొద్దీ కాలం కూడా మార్పుకు గురవుతుందంటాం. గురవటం అంటే ఏంటంటే ఆ మార్పు ఒక డెవలప్మెంట్ సంకేతం కావాలి. అసలు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు, మాట్లాడలేనటువంటి వాళ్ళు, అంటే వాళ్ళ తరపున ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం అంటే హీ హాస్ బికమ్ ది వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఎవరైతే ఓటేసి పక్క వెళ్ళిపోతున్నారో ఓటప్పుడు వాళ్ళకి 500 ఇస్తారేమో, తర్వాత వాళ్ళని ఎవడు పట్టించుకోడు. కానీ వాళ్ళ తరఫున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎక్కడో నూక్ అండ్ కార్నర్స్, ఈ భారతదేశం సుశాలమైనటువంటిది. ఎక్కడ కొండల్లో గొట్టల్లో నదుల్లో ఏడో జనం ఉంటారు. అంటే రీచింగ్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ రీచింగ్ సో ఫార్ అన్రీచ్డ్ ఏరియాస్. అంటే ఇంత అద్భుతంగా జగనన్న పనిచేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇది పేద ప్రజల బ్రతుకుల్లో ఒక వెలుగుగా మేము భావిస్తూ ఉన్నాం. వాళ్ళ జీవితాలు స్టాండర్డ్ పెరగటం కోసం, వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెందడం కోసం తల్లిదండ్రులు కోరుకునే విధానం ఏంటి? మా తరం ఇలా ఉంది కానీ నా పిల్లలు ఇలా కష్టపడకూడదు, సో నాకు ఇచ్చిన కష్టాలు మా పిల్లవాడికి రాకూడదు. కాబట్టి ఈ జనరేషన్ అంటే 30 ఇయర్స్ ఉంటుంది. ఒక జనరేషను వెనక్కబడిపోతే ఆ రాష్ట్రం, ఆ దేశం వెనక్కబడిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ జనరేషన్ అంతా కూడా మార్పుకి గురవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పేదలకి అద్భుతంగా ఉన్నాయి. పేదవాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అసహించుకోవట్లేదు. పేదవాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేరే విధంగా మాట్లాడుకోవట్లేదు. ఈ యెల్లో మీడియాను, ఈ 2-3 రాజకీయ పార్టీలు తప్ప వాళ్ళు గెలవాలన్న తాపత్రయం, ఏదో విధంగా ఛాలెంజ్ తీసుకోవాలని ఒక దానిలో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు
ఒంటరిగానే వచ్చి మీరందరూ గుంపులుగా వచ్చినా సరే మిమ్మల్ని అందరూ ఎదుర్కొని మళ్ళా రాబోయే ఎన్నికల్లో 175కి 175 సాధించడం కోసం ఆయన చేస్తున్నటువంటి కృషి ఫలితం ఏదైతే ఉందో అది ఫలితాల రూపంలో ముందుకు రాబోతోందో ఆ విధంగా మేము భావిస్తాం జగనన్న అంటే జగన్ తోటి దేశం పోటీ పడాలి వెల్ఫేర్ యాక్టివిటీస్ లో ఇప్పుడు సార్ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఏపీ ప్రభుత్వం ఎస్సీ ఉపప్రణాళిక అమలు చేసినట్లు కేంద్ర గణాంకాల నివేదిక కూడా వెల్లడించింది దీనిపై మీరేం చెప్తారు అంటే ఇది స్పెషల్ కాంపోనెంట్ అంటాం ఇప్పుడు ఉప ప్రణాళిక అనేది తీసేశారు స్పెషల్ కాంపోనెంట్ ఇది 2013 లో మేము ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమలు చేసినటువంటి ఘటన సో అప్పటి నుంచి దీన్ని అమలు చేస్తున్న విధానంలో చంద్రబాబు నాయుడు గారు అటు ఇటు దీన్ని తిప్పేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని డైవర్ట్ చేశారనే ఒక తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తూచే తప్పకుండా దళితులకు కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దానికన్నా మించి ఆయన మానిఫెస్టోలో చెప్పిన ప్రోగ్రామ్స్ కన్నా ఎక్కువ ప్రోగ్రామ్స్ తను తీసుకొని ఉదాహరణకి నాడు నేడు ప్రోగ్రామ్ మానిఫెస్టోలో లేదు ఇంగ్లీష్ మీడియం మానిఫెస్టోలో లేదు తెలుగు మీడియంలో ఇవన్నీ కూడా ఇలాంటివి తీసుకొని ముందుకెళ్తున్న ఆ నేపథ్యం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ కన్నా తన బడ్జెట్లో ఉన్నటువంటి ఆ మనీని ఇంకా ఎక్కువగా పేదరిక నిర్మూలన కోసం వాడినటువంటి చరిత్ర ఘటన ఇక్కడ కనపడుతుంది ఇది కళ్ళ ముందు కనపడే చరిత్ర ఇది ఎప్పుడో 40 ఇయర్స్ ఇండస్ట్రీ నాది 40 ఇయర్స్ వెనక్కి వెళ్ళి బాలనగర్ని చూడండి కూకట్పల్లిని చూడండి లేకపోతే బీహెచ్ఎల్ని చూడండి లేకపోతే నేను మూసేసిన ఆమె ఆల్విన్ ఫ్యాక్టరీని చూడండి ఏమన్నా అనవసరం లేదు ఇట్స్ ఏ 2 ఇయర్స్ 2 సంవత్సరాలు కరోనా పీరియడ్లో జనాన్ని ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ప్రోటోకాల్ మందులు ఇవే వాడండి అందరూ ఎగతాళి చేశారు కానీ తర్వాత యునైటెడ్ హెల్త్ వాళ్ళు చెప్పినటువంటి ప్రోటోకాల్ కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు పారాసెటమాల్తో మన సహజీవనం చేయాలంటే నవ్వారు ఆ రోజు కానీ ఆయనకున్నటువంటి విజన్ కానీ ఆలోచన కానీ లేకపోతే ఆయన ఆరోగ్యం మీద ఆయనకున్న శ్రద్ధ కానీ ఆయన చెప్పింది నిజమైపోయింది సో ఇలాంటి అంశాలు మొత్తం కూడా దేశం మొత్తం జగన్ తోటి ఈరోజు పోటీ పడి చేసిన ఎవడు పోటీ పడలేనటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ జగన్ చేసినాడు అంటే ఈజ్ ఏ ట్రెండ్ సెట్టర్గా మారినాడు అందుకే శివకేర చెప్పినట్టుగా ఒకటి ఉంది లీడర్స్ విల్ డూ థింగ్స్ ఆల్వేస్ డిఫరెంట్లీ దే డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్ దే డూ థింగ్స్ డిఫరెంట్లీ వాళ్ళు డిఫరెంట్గా చంద్రబాబు నాయుడు లాగా ఏడొకడుగు ఆడొకడుగు అదొక మాట ఇదొక మాట అందరిని కలుపుకొని ఏదో ఒకటి చేయాలి లేకపోతే గందరగోళం మాట్లాడు తప్పులు మాట్లాడాలి అబద్ధాలు చెప్పాలి అనుకోవట్లా జగనన్న చెప్పిందే చేస్తాడు చేసిందే చెప్తాడు ఆయన చేయగలిగిందే చెప్తాడు ఆ అంశంలో అందుకే మాట తప్పని మడమ తిప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెల్ఫేర్కి ఇచ్చినటువంటి ఆ ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో పేద వర్గాలని మొత్తాన్ని కూడా ఆత్మన్యూనత భావం నుంచి ఆత్మస్థైర్యం పెరిగేదాకా తీసుకొచ్చింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఆయనకు అండగా ఉండటం కోసం ఉప ప్రణాళిక మీరు అనండి స్పెషల్ కాంపోనెంట్ మీరు అనండి జనరల్ బడ్జెట్ని మీరు అనండి మొత్తం మీద ఎక్కడ ఏ కులంలో పేదరికం ఉన్నా అడ్రస్ చేసే ఒక పెద్ద కార్యక్రమాన్ని ఆయన భుజాలకెత్తుకొని ఒంటరిగానే పోతూ ఉన్నాడు ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారు లేడు ఇప్పుడు ఆయనకి కొన్ని కోట్ల మంది తోడుగా ఉన్నారు ఇలాంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ ప్రధానమంత్రి నిజంగా ప్రజల గురించి ఆలోచిస్తే లేకపోతే ఈ టేబుల్ను చూసి ఈ గణాంకాలను చూసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం చూసి కేంద్ర ప్రభుత్వం ముగింది ప్రధానమంత్రి నిజమైనటువంటి పేదలకు సంబంధించిన వ్యక్తి అయితే దేశవ్యాప్తంగా 28-9 మంది ముఖ్యమంత్రిని పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని మధ్యలో నిలబెట్టి ఏ విధంగా ఇంత నువ్వు వెల్ఫేర్ యాక్టివిటీ చేయగలిగావు అని జగన్ తోటి పాఠాలు చెప్పించుకునే దశలోకి ప్రధానమంత్రి ఈ దేశం వెళ్ళిందని నేను భావిస్తాను ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా చూసుకుంటే ఎంతో మంది ఎస్సీ కుటుంబాలకు సహాయం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచింది మనం చూస్తూనే ఉన్నాము గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా చూస్తే మీరేం చెప్తారు సో గత ప్రభుత్వం నాకు తెలిసి ఎస్సీల్ని ఆదుకోవాలని ఏ రోజు కూడా అంటే మామూలు వెల్ఫేర్ యాక్టివిటీ చేసింది కానీ ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఒక యుద్ధానికి తరలినట్టుగా పేదరికం మీద యుద్ధం చేశా ఆయనేమో చంద్రబాబు నాయుడు గారేమో దోమల మీద యుద్ధం చేశాడు ఈయన దోమల మీద దండయాత్ర చేశాడు ఈయన పేదరికం మీద దండయాత్ర చేస్తున్నట్టుగా పేదరిక నిర్మూలనే ప్రధానమైన లక్ష్యంగా తీసుకుని ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నాకు తెలిసి ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి పేదరిక నిర్మూలన ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేయగలిగారో దీన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని ఒక నూతన ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం అటు ఆయా నీతి ఆయోగ్ కానీ లేకపోతే కేంద్రంలో ఉన్న సంస్థలు కానీ ఒక నూతన ప్రణాళిక నిర్మించుకుంటే అద్భుతంగా ఉంటుందని ఈ దేశం కూడా ముందుకెళ్తుందని చాలా రాష్ట్రాల్లో స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ లేదు చాలా రాష్ట్రాల్లో ఉప ప్రణాళిక లేవు కొన్ని రాష్ట్రాల్లోనే ఉన్నాయి మన రాష్ట్రం అదృష్టం కాబట్టి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ప్రజలకు అందించే కార్యక్రమంలోనే మాత్రమే తలమునకలై ఉన్నాడు మిగతా వాళ్ళు ఆ ప్రతిపక్షాలు చెప్పినట్టుగా దీన్ని డైవర్ట్ చేయటం కానీ లేకపోతే చేయకూడదని కానీ ఆయనకి ఎలాంటి ఆలోచన లేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని జూపూడి ప్రభాకర్ రావు గారు మనకు తెలియజేశారు కెమెరామెన్ సుధీర్తో హరిత సాక్షి టీవీ